ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరి దీక్ష ఆదివారంతో ముగిసింది. కర్షకులకు అండగా కాంగ్రెస్ నినాదంతో 2 రోజుల పాటు ఈ దీక్షలో 9 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరమ్, దీక్షలో కూర్చున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వం వద్దంటే వరి పంట వేశారనే కక్షతోనే కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ధర్నాలు చేశారని ఆరోపించారు. వరి గురించి కనీస అవగాహన లేని నేతలు ఢిల్లీ వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల పక్షాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీస్తున్నా అసలు మహమూద్ అలీ గారికి వరి మూసీలో వంతదా, మూసి కాలువ కింద నీళ్లతో వంతదా మహమూద్ అలీకి తెలుసా అని నేను అడుగుతున్నా. ధాన్యం చేతికిచ్చి ఈ వరి భూమి పైన వంతదా భూమి లోపల వంతదా కేటీఆర్ ను చెప్పమనుండ్రి. కేటీఆర్ కు వరి పైన వంతదో కింద వంతదో తెలియదు. అట్లాంటి కేటీఆర్ ను మంత్రి దగ్గరకు పంపిస్తే వరి కొనుగోలు గురించి ఏం మాట్లాడతాడని నేను అడుగుతున్నా. అవగాహన లేని మంత్రులు, సమస్య పట్ల సమయస్ఫూర్తి లేని మంత్రులు, సమస్యని ఏ విధంగా పరిష్కరించాలనో ఆలోచన లేని మంత్రులు, సమస్య తీవ్రతను అసలు అవగాహన లేని మంత్రులను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని మోకాళ్ళ మీద కూసబెట్టి వాళ్ళు చదువు చెప్తే సోయి లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి కేంద్రం కొంటలేదని అంటున్నారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. అసమర్థ సీఎంను ఉరితీసినా తప్పులేదంటున్నారు. కేసీఆర్ సంపాదన నిజాం కంటే ఎక్కువ ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ ప్రతిష్టే ముఖ్యమంటున్నారు. రైతులు ఇంతమంది రోడ్ల మీద ఉండి ఆరుగాలం శ్రమించి పంట కొనిపించుకునే దీనస్థితికి వచ్చిందంటే ఈ అసమర్థ ముఖ్యమంత్రిని ఉరిదీసినా తప్పు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను ఆ రేవంతుడు ఒరేసుకుంటే ఉరిదీస్తాడా, ఉరేసుకున్నట్టండి. అరే నువ్వు మాకు ఒరేసుకుంటే ఉరి కాదు, నిన్ను నీ ప్రభుత్వాన్ని ఈ రైతులందరూ కళం దొక్కినామంటే మిమ్మల్ని ఉరిదీస్తాం తప్ప మమ్మల్ని ఉరిదీయలేవు. నువ్వు ఎప్పుడు కూడా రైతులతో పెట్టుకున్నాడు ఎవరు కూడా బాగుపడలేదు. భూస్వామికి పోతుంది. వీళ్ళు అప్పు తెచ్చుకొని పెట్టుబడి పెడితే మొలకలు ఎత్తిన ఈ ధాన్యాలు చూస్తుంటే నీకు ఇంతయ్యే వరకు, ధాన్యం పూర్తయ్యే వరకు మనం అంతో ఇంతో సాయం చేయాలి. మన రైతులకు అందరు కూడా పేదవారు, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు మార్కెట్లకు పోతే ఏడుపు వస్తుంది వాళ్ళని చూస్తుంటే. మీరు ఇవాళ వచ్చి మాకు పూలదండలేసి మాకు జిందాబాద్ కొట్టుడు కాదు, వాళ్ళకి న్యాయం చేయండి, అంతో ఇంతో పుణ్యం వస్తుంది. ఇవాళ నిజంగా ఒరేసుకుంటే ఒరేసుకున్నట్టే అని చెప్పి ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్ లేక ఆత్మహత్య బలిదానాలు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయే కానీ సమస్యల గురించి ఆలోచించడం లేదన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వాలని హెచ్చరించడం తమ వంతని ఆయన స్పష్టం చేశారు. ఏం చేసినది అనేటువంటిది మీకు అర్థం చేయటానికి ఇవాళ లక్షలాది ఎకరాల భూమిని పంపిణీ చేయటమే కాదు, ఇవాళ పోడు భూముల సమస్యని రోజు మీరు అనుకుంటున్నటువంటిది ఈ అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంది. ఇవాళ ఈ ధాన్యమే కాదు, ఈ ధాన్యం కొనుగోలులో భాగమైనటువంటి ఆహార భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేసి 3 రూపాయలకి కిలో బియ్యం, 2 రూపాయలకే గోధుమ మొత్తం భారతదేశానికి అందించాలని శాసనం చేసి అమలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. అంతేకాదు రైతాంగానికి సరి అయినటువంటి ప్రాజెక్టుల కింద భూమి పోతే ఆ భూమికి సరి అయినటువంటి రేటు రావాలని భూ పరిహార చట్టాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని మీకు మనవి చేస్తున్నాం. అంతేకాదు ఈ హక్కులుగా ఇవాళ నా వ్యవసాయ వాళ్ళకే కాదు వ్యవసాయ కూలీలకు గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరకనప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని ఏర్పాటు చేసి ఇవాల లక్షలాది మందికి 10 సంవత్సరాల నుంచి పని కల్పించినటువంటిది కాంగ్రెస్ పార్టీ అని మీకు మనవి చేస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై వరి వద్దంటున్నాయని ఎమ్మెల్యే సీతక్క అన్నారు రైతు పోరాటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడలు వంచిందన్న సీతక్క రైతుల పోరాటానికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదన్నారు రైతు మానాలకు అసెంబ్లీలో కూడా సంతాపం తెలపలేదన్నారు మిల్లర్లను ఎందుకు మందలించడం లేదని ప్రశ్నించారు ఆమె కాలంలో ఒక్క రోజు కూడా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగానే రైతు ఉద్యమానికి గానే కనీసం సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు అదే విధంగా అసెంబ్లీలో ఇతర రాష్ట్రాలలో మరి అసెంబ్లీలో తీర్మానం పెట్టి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్పొరేటీకరణ చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాలకు మోడీ విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు పెడితే మన ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోలే ఢిల్లీ పోయి మేము గల్లీ పార్టీ మాకు ఢిల్లీతో సంబంధం లేదన్నారు అదే ఢిల్లీలో 10 రోజులుండి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు కానీ మరి రైతును రాజు చేస్తా అన్నాడు నా కోటి ఎకరాల మాగాని అన్నాడు మరి రైతుల కళ్ళల్లో ఆనందం అన్నాడు ఏదయ్యా ఆనందం మీరు వచ్చిన కానుంచి కమిషన్లు ఎక్కడుంటే అక్కడ మీ ఆనందం కోసం రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తా ఉన్నారు వాళ్ళ కష్టాన్ని ఒక దిక్కు మిల్లర్లు దోచుకుంటున్నారు ఒక దిక్కు కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటున్నాయి రైతులను ఒక దిక్కు దళారీలు దోచుకుంటుంటే కనీసం ఈ 2-3 సంవత్సరాల కాలంలో తరుగు పేరుతోటి తేమ పేరుతోటి కింటాకు 4, 5, 10 కిలోలు కట్ చేస్తుంటే మిల్లు కాడ ఇవ్వలేక ఇంటికి తెచ్చుకోలేక మరి కన్నీళ్లు గారుస్తూ ఉసురుమని మరి మిల్లర్లు చెప్పిన